ఎంతగనులంటే తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి వారు వారి విశ్వాసము ఎంత గొప్పదంటే నాలుగు విషయాలు అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏమిటంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఉపద్రవమందు వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అంత మాత్రమే కాదు, వారు పౌలును ప్రభువుని పోలి నడుచుకొనినటువంటి వారని పౌలు తెస్సలోనిక సంఘాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. రెండవదిగా మాసిధోనియాలోను అఖయాలోను విశ్వాసులందరికీ కూడా ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు మాదిరి అయ్యారు. మూడవదిగా దేవుని యొక్క వాక్యము వీరి ద్వారా మాసిధోనియాలోను అఖయాలోను మ్రోగిందని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా అక్కడ మాత్రమే కాదు, ప్రతి స్థలమందును వారి యొక్క విశ్వాసము వెల్లడి అయింది. ఇంత ఘనమైనటువంటి వారు తెస్సలోనికలో ఉన్నటువంటి వారు, తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి వారు ఇంత గొప్ప విశ్వాసులై ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ఆ తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే బెరయాలో ఉన్నటువంటి వారు ఘనులైనటువంటి వారు. కనుక వారు ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించి పౌలును సిలయు చెప్పినటువంటి సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుని యొక్క వాక్యమును మనము ఆసక్తితో వినేటువంటి వారిగా ఉండాలి, ఆసక్తితో అంగీకరించాలి, ఆసక్తితో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. క్రైస్తవ జీవితం అన్నటువంటిది ఏదో ఆచారబద్ధమైనటువంటిది కాదు. ఆదివారం మందిరానికి వచ్చి నాలుగు పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం విని కానుక వేసి వెళ్ళిపోయేటువంటిది కానే కాదు. ప్రతిరోజు నీవు దేవునితో సహవాసమును కలిగి ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి, ధ్యానించాలి. ఎలా అంటే ఆసక్తిగా నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఒకవేళ నీ జీవితంలో ఘనమైనటువంటి సాక్ష్యాన్ని నీవు కలిగి ఉండలేదేమో, ఘనమైనటువంటి వ్యక్తిగా సమాజము నిన్ను గుర్తించలేదేమో, ఒక ఘనమైనటువంటి సేవకునిగా సమాజము నిన్ను గుర్తించలేదేమో, ఒక పాపులర్ స్పీకర్గా నీవు లేవేమో, ఒక పెద్ద సంఘాన్ని కలిగి ఉండలేదేమో, నీవు బాధపడద్దు. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము విశ్వాసము మాసిధోనియాలో అఖయాలో మాత్రమే కాదు ప్రతి స్థలములో కూడా వెల్లడి అయింది. అయితే వారి కంటే ఎవరు ఘనులంటే దేవుని వాక్యము తెలియజేస్తుంది, బెరయాలో ఉన్నటువంటి వారు తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే ఘనులైనటువంటి వారు. ఎందుకంటే వారు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు. హల్లెలూయా. ఒకవేళ మారుమూల ప్రాంతంలో నీ ఒక సంఘ కాపరివిగా ఒక చిన్న సేవకునివిగా పనిచేస్తూ ఉన్నావేమో, దిగులు పడద్దు, నిరాశ చెందద్దు. ఫేమస్ అయిపోయినటువంటి స్పీకర్లను చూచి పెద్ద సంఘములను కలిగినటువంటి కాపరులను బట్టి నీవు నిరాశ చెందవద్దు. వారి కంటే నీవు ఘనుడువిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడంటే దేవుని వాక్యం పట్ల ఆసక్తిని కలిగి నీవు దేవుని వాక్యాన్ని పరిశోధించినప్పుడు. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.